వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ రోజువారి విచారణ ప్రారంభమైంది. ఇవాళ రామ్కి అయోధ్య రామిరెడ్డి మోపిదేవి వెంకటరమణ కేసులను విచారించారు. జగన్ అక్రమాస్తుల రోజువారీ కొనసాగించాలని సిబిఐ కోర్టుకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 3న ఇచ్చిన ఆదేశాల ప్రకారం రోజువారీ విచారణ కొనసాగించాలని, విచారణ స్థాయిపై నివేదిక సమర్పించాలని తెలిపింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను త్వరగా పూర్తి చేసేలా సిబిఐ కోర్టుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య గత ఏడాది హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కేసుల విచారణ నిందితులు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ఇక దీనిపై చీఫ్ జస్టిస్ ఆలోక్ ఆరాధే, జస్టిస్ టి వినోద్ కుమార్లతో కూడిన ధర్మాసనం నిన్న విచారించింది. గత ఆదేశాలను అమలు చేయాలని మరోసారి స్పష్టం చేస్తూ విచారణ 20 ఆగస్టుకి వాయిదా వేసింది. ఇక హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో దాఖలైన డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ కొనసాగుతోంది. అరబిందో హెట్రోలకు, భూ కేటాయింపులకు సంబంధించిన నమోదైనటువంటి ఈ కేసులో A2గా ఉన్న విజయసాయిరెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్పై సిబిఐ కోర్టు విచారణ చేపట్టింది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ ఫోన్ లైన్లో అందిస్తారు. సునీల్, న్యాయస్థానం ఏమని ఆదేశాలు జారీ చేసింది? ఈ సిబిఐ కోర్టులో జగన్ అక్రమాస్తులకు సంబంధించినటువంటి కేసు రోజువారీ విచారణ జరుగుతా ఉంది. గతంలో కూడా హైకోర్టు ఈ నెల 3న ఆదేశాలు జారీ చేసింది. అప్పటికే రోజువారి విచారణ ప్రారంభమైంది. ఆ తర్వాత 3 వారాలకు వాయిదా వేయడం, నిన్న కూడా హైకోర్టులో విచారణ జరగడం, విచారణ జరిగే క్రమంలో సిబిఐ కోర్టు రోజువారి విచారణ జరపాలని చెప్పడం, ఆల్రెడీ రోజువారి విచారణ జరుగుతుందనే విషయాన్ని కోర్టు దృష్టికి సిబిఐ న్యాయవాది తీసుకెళ్లిన పరిస్థితి. ఇందులో భాగంగా ఈ రోజు కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ లిస్ట్ అయి ఉంది. ఇందులో ప్రధానంగా రామ్కి సంబంధించి, అంతేకాకుండా అయోధ్య రామిరెడ్డి, ముఖ్య వెంకటరమణ, నిమ్మగడ్డ ప్రకాష్, అంతేకాకుండా ఫ్యామిలీ లోపల యూఎస్ ఆఫీసర్ ఎక్కువ గ్రూప్ ని హెడెన్ అట్లాగే జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, దిబు ప్రసాద్ ఆచార్య, అతిథి ఆచార్య, వీళ్ళందరినీ పార్టీలో చెప్పి మొత్తం 26 పిటిషన్ల పైన రోజువారి విచారణ ప్రారంభమైన పరిస్థితి ఉంది. ఇందులో ఒక్కొక్కరిని ఒక్కొక్క అంటే డిఫరెంట్ చార్జెస్ చేశారు కాబట్టి వాటికి అన్నిటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క తీసుకున్న పరిస్థితి, దాని ద్వారా విచారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే ఇది రోజువారి విచారణ జరగాలని చెప్పినప్పటికీ ఇందులో రోజువారి విచారణ జరగడానికి డిఫరెంట్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి రోజువారి విచారణ అనేది కొంత రోజువారి విచారణ జరిపినా దీనిపైన చాలా సమయం పట్టే అవకాశం ఉంది. రోజు 2-3 పిటిషన్లను పరిశీలిస్తున్న కోర్టు రేపటికి వాయిదా వేస్తున్న పరిస్థితి జరిగింది. ఈ రోజు కూడా అదేవిధంగా రేపటికి వాయిదా పడింది. మళ్ళీ రెగ్యులర్ కాల్ వర్క్ లో ఉన్నారు. మళ్ళీ ఏమైనా విచారణ జరిగితే మళ్ళీ ఒకటి విచారణ జరిపే అవకాశం ఉంటుంది. మళ్ళీ రేపటికి వాయిదా వేసే అవకాశం ఉంటుంది. దీంతో పాటు కొన్ని డిశ్చార్జ్ పిటిషన్లు కూడా పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి వీటిని వాటిని కూడా పరిశీలించాల్సిన పరిస్థితి. కాబట్టి కోర్టు ఆల్మోస్ట్ అంటే రోజువారి విచారణ మాత్రం ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. ప్రారంభించి కూడా సాధ్యమవుతుంది. ఇప్పుడు ఇంకా కొంత స్పీడప్ చేసిందని చెప్పుకోవచ్చు.